శరీరానికి అవసరం లేని వ్యర్థాలను అదనపు నీటిని తొలగించే ప్రక్రియే మూత్ర విసర్జన. ఇది రక్తము నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేసి శరీరము నుంచి బయటకు పంపిస్తుంది. అంతేకాదు, మూత్ర పరీక్ష ద్వారా ఎన్నో వ్యాధులను నిర్ధారించవచ్చు కూడా. అందుకే మన అంతర్గత ఆరోగ్యం గురించి మూత్రం రంగు చెప్పేస్తుందని అంటారు ఆరోగ్య నిపుణులు. తినే ఆహారాలు, తీసుకునే మందులు, అనారోగ్యాలు కూడా మూత్రం రంగును ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఏ రంగు మూత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుందో చూద్దాం. శరీరం ఉత్పత్తి చేసే యూరోబిలిన్ పిగ్మెంట్ కారణంగా మూత్రానికి లేత పసుపు రంగు వస్తుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన అందరికీ మూత్రం లేత పసుపు రంగులోనే వస్తుంది. దీని రంగు మీరు తీసుకునే నీటిని బట్టి కూడా మారుతుంది. డీహైడ్రేషన్కు గురైనప్పుడు మూత్రపిండాలు మూత్రం నుంచి ఎక్కువ నీటిని గ్రహిస్తాయి. అలాంటప్పుడు మూత్రం రంగు ముదురు పసుపు రంగులోకి మారుతుంది. అంటే మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుందని అర్థం. అలాంటప్పుడు నీరెక్కువగా తీసుకోవాలి. మూత్రానికి రంగు లేకుండా నీళ్ళెలా వస్తుందంటే మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని తాగుతున్నారని అర్థం. మీ మూత్రపిండాలు అదనపు నీటిని రంగులేని మూత్రం రూపంలో విసర్జిస్తాయి. ముదురు పసుపు రంగులో మూత్రం తరచూ వస్తూ ఉంటే పచ్చకామెర్ల సమస్య ఉందేమో అని అనుమానించవచ్చు. బి కాంప్లెక్స్ విటమిన్లు, సల్ఫాసలైజన్ మందులు వాడుతున్నవారు, ఫెనాజోపెరైడిన్ మందులు తీసుకుంటున్న వారిలో మూత్రం ముదురు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది. కొన్నిసార్లు మూత్రనాళంలో అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు మూత్రంలో రక్తం కలిసి ఎరుపు రంగులోని విసర్జన అవుతుంది. ఉదాహరణకు మూత్రపిండాల్లో రాళ్లు లేదా క్యాన్సర్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఇలా ఎరుపు రంగులో మూత్రం విసర్జన అయ్యే అవకాశం ఉంది. ముదురు గోధుమ రంగులో మూత్ర విసర్జన జరిగితే ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఇది మూత్రాశయం లేదా మూత్రపిండాల్లో క్యాన్సర్కు మొదటి సూచన కావచ్చు. కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇలా గోధుమ రంగు మూత్రానికి కారణంగా చెప్పుకోవచ్చు. డీహైడ్రేషన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాల మూత్ర క్యాథరేట్ వాడకం, ఇవన్నీ కూడా ఈ మూత్రానికి ప్రథమ లక్షణాలుగా భావించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞ మీడియా.